హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ చేస్తున్నా, జాగువర్ ట్రావెల్స్ ఈసీ స్లీపర్ బస్. సడన్ ట్రిప్, ఇప్పుడు అప్పటికప్పుడు అనుకుని బయలుదేరామాట. ఇంటీరియర్ వ్యూ చూద్దాం, రండి. సో గైస్, ఇంటీరియర్ వ్యూ చూద్దాం. ఇది జాగువర్ ట్రావెల్స్ బిఎస్ 6 వీరా V7 బాడీ అన్నమాట. ఇది బిఎస్ 6కి. ఇప్పుడు అందరూ V8 కట్టిస్తుంది, ఇది మాత్రం V7 పాత మోడల్ కట్టించారు. లేటెస్ట్ బిఎస్ 6 టెక్నాలజీ బస్ అన్నమాట. సో ఇంటీరియర్ వ్యూ చూడండి. ఇటు డబల్ బర్త్, ఇటు సింగిల్ బర్త్ విత్ ఛార్జింగ్ హోల్డర్ అండ్ ఏసీ వెంట్స్ అండ్ పిల్లో అండ్ బ్లాంకెట్. ఇంకా ఎవరు ఎక్కలేదు బస్సు. నేను ఇక్కడ పటాన్చేరులో ఉన్నానమాట. 9:00 బస్ స్టార్ట్. సో జాగువర్ లోగో. సో లాస్ట్ బర్త్. ఇలా ఉంటుంది ఇంటీరియర్. ఎగ్జాక్ట్ 10:15 అవుతుందన్నమాట. మనం సంగారెడ్డి దాటుతున్నాం. రాత్రి 10 ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి, మొత్తం ఫుల్ ట్రాఫిక్. అండ్ మన బస్కి మైనస్ ఏంటంటే 80 స్పీడ్లో. బిఎస్ 6 బండ్లకి ఇదే ప్రాబ్లం. సో డిన్నర్ బ్రేక్కి గ్రాండ్ పరివార్ డాబాలు ఆపుతున్నారు అన్నమాట. సో క్వైట్ రైట్ సైడ్ చుట్టుపక్క ఆపుతున్నారు మనది. ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ మనం అక్కడ బయలుదేరామట జైరాబాద్ నుంచి. టైం ఆల్మోస్ట్ 11:50 అయింది. కర్ణాటక ఎంటర్ అయిపోయాం గాయస్ తెలంగాణ నుండి. సో ఆల్మోస్ట్ టైం 12 అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్. అంటే ఒక 2-3 అవర్స్ పడుకుని మార్నింగ్ ఎక్కడి నుంచి అయితే అక్కడ కవర్ చేస్తాను ఇంకా. సో మనకి డిన్నర్ బ్రేక్ ఎలాగో మన బండికి డిన్నర్ బ్రేక్ అంట. ఫ్యూయల్ ఫిల్ చేస్తా. సో గుడ్ మార్నింగ్ గాయస్ ఫ్రమ్ బిగ్ వన్. మనం పూణే దగ్గరలో ఉన్నామాట. టైం ఆల్మోస్ట్ 5:00 అవుతుంది. 7:00 అలా పూణే రీచ్ అవుతాం. మన డ్రైవర్ మోసిన్ భాయ్ వచ్చేసారు. శ్రీకాంత్ పడుకున్నాడు.
इंडिया जो लीडरशिप की बना उसमें जॉब वाला టైం వచ్చి 11:30 అవుతుంది. మనం ముంబై ఎంటర్ అయిపోయామాట. సో లేట్కి రీజన్ ఏంటంటే ఘాట్లో నేను మళ్ళీ పడుకున్నాను ఇక్కడ వచ్చేసి. సో ఘాట్లో యాక్సిడెంట్ అయిందన్నమాట. సో దానివల్ల డిలే అయిపోయింది బాగా. 10 కల్లా దిగాలి, 11:30 1.5 అవర్ లేట్ అయింది. ఇక్కడ నో ఎంట్రీ ప్రాబ్లం లేదు కాబట్టి సరిపోయింది. ఇక్కడ నో ఎంట్రీ నుండి అయిపోయింది మన పని. ఇంక వెళ్ళినట్టే రేపు పొద్దున వెళ్ళే వాళ్ళం మళ్ళీ ముంబైకి. మొత్తం సిటీ కూడా జామ్, మొత్తం ట్రాఫిక్ జామ్. సో దిగాల్సిన స్టాప్ వచ్చేసి అనమాట జూయి నగర్ అని, నెరూల్ దగ్గర.